హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రైతా చేస్తున్నాను. రైతా అంటే పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి చేస్తున్నాను. దానికి ఏమేంటి కావాలంటే ఒక మీడియం సైజు ఆనియన్, చిన్న సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, రెండు మిర్చి పచ్చిమిరపకాయలు రెండు, తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకుంటాము దీనిలో, తర్వాత కొంచెము గార్నిష్ చేయడానికి ఇది అంటే కొంచెం కొత్తిమీర మనం వేసుకుంటాం. గార్నిష్కనే కాకుండా కొంచెం కొత్తిమీర దానిలో వేసుకుంటాం. తర్వాత మెయిన్ ఇదేంటంటే పెరుగు. అంతే, దీంతో మనం ఒక మంచి పెరుగు చట్నీని రైతాను చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో మనం ముందుగా ఇదిగోండి వీటిని అన్నిటినీ వేసుకుంటాం. ఈ ఆనియన్ని, తర్వాత కొద్దిగా కొత్తిమీరని, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాక వీటిని మనం మంచిగా కలిపి ఇప్పుడు మనము దీనిలో పెరుగునేస్తాం. అంటే మనకి ఎంతైతే కావాలో, అది కొంచెం పలచగా ఉంది పెరుగు, అంటే ఇంకా నేను వాటర్ వేయక్కర్లే, ఇంత సరిపోతుంది. ఇదిగోండి వేసుకున్నా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇలా కలుపుకొని తర్వాత దీని మీద కాస్తంత కొత్తిమీర మనం ఇలా గార్నిష్ చేసుకుంటే, చూస్తున్నారు కదా, ఇదిగోండి పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి అంటారు, రైతా అంటారు, పెరుగు చట్నీ అంటారు. ఓకే, ఇది ఎందుకంటే ఈరోజు చికెన్ చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ రైతా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా ఇష్టపడతారు ఇంట్లో. ఓకే, దీంతో రైస్ అయిన తర్వాత, కర్రీ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను.